ఈరోజు క్రీమీ క్రీమీగా ఎమ్మి ఎమ్మిగా ఎగ్ తో వెరైటీగా ఎగ్ మలై కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్ గా చూద్దామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ కర్రీలో ఇంకా ఎలాంటి కారం అనేది యూజ్ చేయము, కాబట్టి ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉండేవి మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. పాన్ లో ఆయిల్ వేసి హీట్ చేసాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉంది కదా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్, ఇది వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టి ఇందులో గరం మసాలా వేసి ఫ్రై చేయాలి. ఇందులో మనం పాల మీద మీగడ ఉంటుంది కదా అండి, ఆ మీగడని వేసుకోవాలి. సిమ్లో పెట్టి వేసుకోవాలి. అందుకే నేను సాల్ట్ వేయలేదు, సాల్ట్ వేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందని. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి, అవి వేసుకోవాలి. వాటికి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి వీటిని, ఈ మసాలాతో పాటు. చాలా సింపుల్ అండి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోండి. మన టేస్టీ టేస్టీ ఎగ్ మలై కర్రీ రెడీ అయిందండి. మీరు పాల మీద మీగడ కనుక లేకుంటే మీరు మిల్క్ని అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసి మిల్క్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ ఆగిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ ఆన్ చేసి అప్పుడు సాల్ట్ వేయాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. చాలా టేస్టీగా క్రీమీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.